ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కడెమ్ న్యూస్ ఫ్రెండ్స్ ఏపీలో డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అయితే కనుక చాలా ప్రాంతాల్లో అయితే పడుతూ ఉన్నాయి అంటే చెక్కులు అయితే రిలీజ్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఏ ఏ ప్రాంతాల్లో చెక్కులు రిలీజ్ చేశారు ఏంటి అని వివరాలు అయితే కనుక ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వివరాల్లో మీ ఊరు కానీ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఇది పార్ట్ వన్ కింద అయితే చేద్దాం మరికొన్ని ఊర్లు కూడా పార్ట్ టూ కింద అయితే చేద్దాం ఒకసారి వీడియో కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి మీకు తెలిసిన వారికి కూడా వీడియో అయితే షేర్ చేయండి ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా చూసుకున్నట్టయితే ఒంగోలులో మహిళలకు వైఎస్ఆర్ ఆసరా చెక్ అందజేస్తున్న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గత ప్రభుత్వ హయాంలో అప్పుల పాలే ఆర్థికంగా కుదేలేని డ్వాక్రా మహిళలకు అయితే కనుక ఈ రుణమాఫీ మూడో విడత రుణమాఫీకి సంబంధించి చెక్ అయితే కనుక రిలీజ్ చేశారు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క చెక్స్ అయితే కనుక రిలీజ్ చేయడం జరిగింది ఇంకా మరికొన్ని ప్రాంతాలు చూసినట్లయితే కనుక ఏప్రిల్ మూడో తేదీన వచ్చేసి పామూరు అలాగే పెదచెర్లోపల్లి కొండపి మర్రిపూడి పొన్నలూరు మద్దిపాడు నాగుప్పలపాడు మండలాల్లో అయితే కనుక ఈ చెక్కులు అయితే కనుక రిలీజ్ చేస్తారు ఇక రేపటి రోజును చూసుకున్నట్లయితే కనుక చేమకుర్తి అంటే నాలుగో తారీఖు చేమకుర్తి సంతనోతలపాడు పెదారవీడు అలాగే డోర్నాల పొదిలి గిద్దలూరు కొమలూరు అలాగే సిఎస్పురం రాచర్ల మండలాల్లో సభ అయితే నిర్వహించి చెక్కులు అయితే రిలీజ్ చేస్తారు ఇక ఐదో తారీఖు అయితే చూడండి ఐదో తారీఖు చూసుకుంటే మార్కాపురం ఒంగోలు కొత్తపట్నం అలాగే బెస్తవారిపేట అర్ధవీడు కంభం కౌనకమిట్ల మండలాల్లో అయితే కనుక నిర్వహించి చెక్కులు అయితే కనుక మొత్తం డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ యొక్క మూడో విడత రుణమాఫీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే మరొక ఊరు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూస్తే ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ ఊర్లో అయితే కనుక రిలీజ్ చేయడం దర్శి గిద్దలూరు కనిగిరి కొండపి మార్కాపురి ఇవన్నీ కూడా ఈ రోజు అలాగే రేపటి రోజుల్లో అయితే కనుక రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక కంభం ఏరియా చూసుకున్నట్లయితే కనుక ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు అయితే కనుక కంభం ఏరియాలో అయితే కనుక చెక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కంభం అర్ధవీడు బెస్తవారిపేట మండలాలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా మూడో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక్కడ చూస్తున్నారు కదా వైఎస్ఆర్ ఆసరా చెక్కులు విడుదల చేస్తున్న ఎమ్మెల్యే కంభం ఏరియాలో అయితే కనుక చెక్ రిలీజ్ చేయడం జరిగింది ఇక ఇక్కడైతే చూడండి టోటల్గా కొన్ని ఏరియాలు అయితే కవర్ అయిపోయినాయి అనంతపురం ఏరియాలో అయితే కనుక మహిళలతో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఇక్కడైతే చెక్ రిలీజ్ చేశారు అలాగే ఒంగోలులోనూ డ్వాక్రా మహిళలకు చెక్ అందజేశారు ఇంకా అలాగే చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గొల్లపాలెంలో డ్వాక్రా మహిళలకు చెక్ అందజేస్తున్న మంత్రి చెల్లిపోయిన వేణు ఈ ఏరియాలో కూడా గొల్లపాలెంలో కూడా చెక్ అయితే రిలీజ్ చేశారు ఇంకా వెస్ట్ గోదావరి తణుకులో మహిళలకు చెక్ అందజేస్తున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఈ ఏరియాలో కూడా రిలీజ్ చేశారు విజయనగరం జిల్లా వేపాడలో మహిళలకు చెక్కులు అందజేస్తున్న జడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు అలాగే ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా జగ్గపేటలో మహిళలకు చెక్కు అందజేస్తున్న ప్రభుత్వ సామినేని ఉదయభాను గారు ఇక్కడ కూడా చెక్ అయితే రిలీజ్ చేశారు ఎన్టీఆర్ జిల్లా విజయనగరం జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోను ఇక్కడ వేపాడ వచ్చింది విజయనగరం జిల్లా ఇంకా అలాగే చూస్తే అంబేద్కర్ జిల్లా గొల్లపాలెంలోను ఒంగోలులో కూడా చెక్ అందజేశారు ఇంకా మరొక ప్రాంతం చూసుకున్నట్లయితే కనుక రణస్థలం మహిళలు ఆర్థికంగా శక్తివంతులుగా తీర్చిదిద్దేది ఇంకా టోటల్లీ మ్యాటర్ అంతా మనకు తెలుసు కాబట్టి అక్కడ ఎక్కడెక్కడ రిలీజ్ చేశారో అని చూసుకున్నట్టయితే మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అయితే కనుక రణస్థలంలో మూడో విడత ఆసరా చెక్ని అయితే కనుక రిలీజ్ చేశారు అలాగే ఎమ్మెల్యే కిరణ్ కుమార్ కూడా ఈ ప్రోగ్రాంలో అయితే పాల్గొనడం జరిగింది అలాగే హెచ్ఎర్లలో కూడా వైఎస్ఆర్ ఆసరా చెక్ని అందజేస్తున్న ఎమ్మెల్యే గొర్లే కిరణ్ కుమార్ ఈ ఏరియాలో కూడా చెక్ అయితే రిలీజ్ చేశారు అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ రణస్థలం అనే ఏరియా చూసుకున్నట్టయితే కనుక టోటల్గా రణస్థలం మండలానికి సంబంధించి 2040 పొదుపు సంఘాలలోని మహిళలు అంటే 22,000 మంది మహిళలకు సంబంధించి 2,000 సంఘాలకు పైగా చెక్కు సంబంధించి డబ్బులు అయితే కనుక చెక్కు మూడో విడత చెక్ అయితే రిలీజ్ చేశారు ఈ ప్రాంతాల్లో దగ్గర దగ్గరికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వచ్చినట్టే ఇందాక అనుకున్నాం తణుకులో పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి ఆయన అయితే కనుక చెక్ అయితే రిలీజ్ చేశారు తణుకు ఏరియాలో అయితే కనుక అలాగే నాగుప్పలపాడు ఏరియాలో కూడా ఆసరా చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఈ ఏరియాలో కూడా చెక్ అయితే రిలీజ్ చేశారు నాగుప్పలపాడు సంబంధించి అలాగే మద్దిపాడు ఆ ఏరియాలో కూడా చెక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మరికొన్ని ప్రాంతాలు అయితే కనుక నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాంతాలు అయితే కనుక తెలుసుకుందాము వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో